వైసీపీ నుంచి దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళ్ళారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికే వెళ్ళామన్నారు. గతంలో అధికార పార్టీ పై ఒంటి కాలుతో లేచిన మీ సహచర ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన గారు కూడా ఇటీవలే టీడీపీలోకి వెళ్ళిపోయారు. అడిగితే అభివృద్ధి కోసం అంటున్నారు. అభివృద్ధి కోసం మళ్ళీ మీరెందుకు వెళ్ళలేదు? అభివృద్ధి వద్దా మీకు? అభివృద్ధి కోసం అనేసి వెళ్ళడం అది కరెక్ట్ కాదు కదా అని. ఒక పార్టీతో గెలిచాక ఎలా వెళ్ళాలని అనిపిస్తుందో కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేసాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక పార్టీ తరఫున ఒక బీఫామ్ మీద ఒక పార్టీలోని సిద్ధాంతాలకు కట్టుబడి వెళ్తామని ఆ రోజు చెప్పి ఈరోజు అభివృద్ధి అనని వెళ్ళడం అనేది హాస్యాస్పదం. అసలు అభివృద్ధి అనేది ఎక్కడుండైనా చేయొచ్చు, ఏ విధంగానే చేయొచ్చు. అది రాజకీయంగా వచ్చాం కాబట్టి, ఒక ప్రజాప్రతినిధులు కాబట్టి మనం చట్టసభల్లో కూడా మన వాణి వినిపించి వాళ్ళ నుంచి తీసుకురావచ్చిన ఆశతో ప్రజలు మనకిచ్చారు. వాళ్ళందరి తరఫున మాకు ఒక ప్రతినిధిగా అసెంబ్లీలో అడగడానికి కూడా అవకాశం ఇచ్చారు. వీటిలో డిమాండ్ చేసే హక్కు అధికారం ప్రతి ఒక్కటి వాళ్ళు మాకు మనకిచ్చారు కాబట్టి దాన్ని మనం ఏ రకంగా వినియోగించుకోవాలనేది మేము అసెంబ్లీలోనే అడుగుతున్నాం, బయట అడుగుతున్నాం. అదే అంటే ఒక ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కొన్ని ఆటుపట్లు ఉంటాయి, దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సిన అవసరమే ఉంది. కానీ అభివృద్ధికి అని చెప్పేసి ఏ పార్టీలోకి వెళ్ళిపోయి మనం అభివృద్ధి చేస్తామని కూడా అది కరెక్ట్ కాదు. అది మరి కల్పన గారు కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ అని అంటున్నారంటే ఆవిడకి ఆవిడ సమర్థించుకుంటారు, నేను సమర్థించుకోవడంలో నేను ఏ రకంగా సమర్థించుకుంటాం. ఉప్పులేటి కల్పన గారికి మీరు ఏం సూచిస్తారు? ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు కదా, మీ సహచర ఎమ్మెల్యే వెళ్ళిపోయారు, మీ చెలి నీ చెలి ఇలాంటి కల్పన గారు వెళ్ళిపోతే మీరేం ఆమెకు సూచిస్తారు? పార్టీ మారడం కష్టం కష్టం అంటారా, బాధ అంటారా, ఎట్లా అంటారు? మీరు ఏం చెప్తారు ఆమెకు? అసలు మంచి కోసమనే కాదండి, ఒక 21 మందికే కానీ, ఒక ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వాళ్ళకు ఒక్కసారి వాళ్ళ ఆత్మ సాక్షిగా ఆత్మ పరిశీలన చేసుకొని ఒక ప్రజా ప్రతినిధిగా ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనప్పుడు అవి ఒకళ్ళకి విమర్శించడానికి ముందే ఒక పక్క రాష్ట్రంలోనో పక్క దీంట్లోనో ఎక్కడో అవుతాయి. అటువంటిప్పుడు మనం విమర్శించేవాళ్ళం. అటువంటిప్పుడు అదే పని మనం తప్పు చేసేటప్పుడు ఆ తప్పు అని అలా అనిపించుకుంటూ సమర్థించుకున్న వ్యక్తులకి ప్రజలే బుద్ధి చెప్తారు. కానీ మేమేం చెప్పడానికి లేదు. రాజ్యాంగపరంగా తీసుకోవాల్సిన చర్యల్ని స్పీకర్ గారు అవని కోర్టు అవని సుప్రీంకోర్టు అవని ఆలోచించుకొని వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పెద్ద ఇష్యూ. దాన్ని వీళ్ళు మీరు అడిగినా ఎవరైనా అడిగితే అభివృద్ధి కోసం అని అనడం అనేది ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి కోసం అనేదా, సొంత అభివృద్ధి కోసమా, వాళ్ళు అసలు అలా వెళ్ళడం చాలా తప్పు అన్నది మేధావుల నుంచి అందరికీ తెలుసు. ఆవిడ తెలియకపోవడం మరి నేనేం చెప్పగలండి? ఉన్నత విద్యావంతురాలైన కళావతి గారికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇస్తాం, తెలుగుదేశం కౌండగా కప్పుకుంటే అంటే వెళ్తారా లేదా? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళమండి. మంత్రి పదవి ఇస్తామంటారు? మంత్రి పదవి దేనికి? మంత్రి పదవి గురించి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మామూలు కూడా అటువంటి ప్రలోభాలు వాళ్ళు పెట్టకూడదు. అటువంటి దీనికి మనం ఏ రకంగా కూడా స్పందించకూడదు అనేది నా అభిప్రాయం. మంచిది మేడం, మీరు ఒక కొత్త ఇది చెప్పారంటే మంత్రి పదవి ఇస్తామన్నా కూడా వెళ్ళామని చెప్పిన ఏకైక మహిళా ఎమ్మెల్యే కూడా మీరు. అసలుకి అంటే ఎమ్మెల్యేలందరిలో కూడా మీరు ఒక తొలి ఎమ్మెల్యే అనుకుంటున్నాను. ఓకే, ఇకపోతే ఈరోజు జరిగిన బడ్జెట్ పైన మీ అభిప్రాయం? ఇందులో కొత్తదనం లేదండి. కొత్తదనం అంటే ఏం కావాలనుకున్నారు? కొత్తదనం అంటే ఇప్పుడు 3 సంవత్సరాలుగా రాష్ట్రం చాలా బాధలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది అని చెప్పేటప్పుడు వాళ్ళ ఖర్చులు మిగతా వీటిలో చూస్తున్నాము, చాలా దీంట్లో చాలా ఖర్చులు పెరుగుతున్నారు. పేదవాళ్ళకి ఇచ్చేసేటప్పటికేసరికల్లా కష్టాల్లో ఉంది, సర్దుకోవాలి, ఇబ్బందులను అర్థం చేసుకోవాలి. ఓ ప్రతిపక్షం అంటే ఓ ప్రతి దీనికి నెగిటివ్గా మాట్లాడకూడదు, సహకరించాలి అని ఒక రకంగా మాట్లాడతారు, ఒక గొంతుతో మాట్లాడతారు.